నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుసరించి ప్రతి ప్రాంతం వాళ్ళు ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఇది చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తున్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు సంస్కృతం ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. బాలమురళీ కృష్ణ చెన్నై నుంచి రాస్తున్నారు. ఒడుగు ఏ వయస్సులో పూర్తి చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒడుగు అని తెలుగులో అంటాం కానీ సంస్కృతంలో దాన్ని ఉపనయనం అంటారు. ఉపనయనం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. నయనయో ఉపనయనం. నయనయో అంటే ఈ రెండు కళ్ళకి ఉప సమీపంగా ఉండే కనిపించని మూడో కన్ను అని అర్థం. అదే జ్ఞాన నేత్రం. ఈ రెండు కళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి, కనిపింప చేస్తూ ఉంటాయి. ఈ రెండు కళ్ళకి మధ్యలో ఉండేటటువంటి కన్ను కనిపించదు, కానీ అన్నిటినీ చూడగలుగుతుంది, అందరిలో ఉన్న జ్ఞానాన్ని లెక్కించగలుగుతుంది. అందుకనే దాన్ని జ్ఞాననేత్రము అంటారు. అటువంటి ఉపనయనం, జ్ఞాననేత్రాన్ని తెరిపించేందుకు వీలుగా ఉపనయనం. ఉప అంటే సమీపానికి, నయనం తీసుకోవడం. ఎవరి సమీపానికి తీసుకుపోవడం? ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిపించగలిగిన గురువు, ఉప గురువు యొక్క సమీపానికి నయనం తీసుకుంటాం. కాబట్టి ఈ రెండు కళ్ళకి మధ్యలో ఉండే జ్ఞాన నేత్రాన్ని తెరిపించగలిగిన శక్తివంతుడైన గురువు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుపోవడం, ఈ చిన్నపిల్లవాడిని తీసుకుపోవడం ఏదైతే ఉందో అది ఉపనయనం. దాన్నే ఒడుగు అని తెలుగు అంటుంటారు. గర్భాష్టమేషు బ్రాహ్మణం. బ్రాహ్మణుని యొక్క పుత్రుడైనట్టయితే, బ్రాహ్మణ జాతికి చెందినవాడైతే గర్భాష్టమేషు అంటే గర్భంలో పిల్లవాడున్న దగ్గర నుంచి 8 సంవత్సరాలు, అంటే గర్భంలో 1 సంవత్సరం దగ్గర దగ్గర ఉంటే వాడు 7 సంవత్సరాలు నిండేసరికి వాడికి చేసేయచ్చు. 7 సంవత్సరాలు నిండితే లోపల ఉన్నాడుగా దాదాపు 8 సంవత్సరాలు అప్పటికి పూర్తి చేయొచ్చు. అదేమిటి, బ్రాహ్మణికి ఆ నియమం ఏమిటి, మిగిలిన వాళ్ళకి ఇంకో నియమం ఏమిటి చెప్పబోతున్నాం కదా అని. సహజంగా బ్రాహ్మణ గుహంలో ఉన్నటువంటి వారికి స్పష్టత, అక్షరాలు ఏమాత్రము ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోకుండా పలకగలిగినటువంటి నేర్పరితనం, స్వచ్ఛంగా పలుకుతూ ఉండడం, అంటే కాక ఇంట్లో ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలతో మంత్రాలు నిరంతరం వినిపిస్తూ ఉండే కారణంగా ఆ వినిపించే ధ్వనులతో తాను పలుకుతూ ఉండే ఆ సాహచర్యం కలిగి ఉండడం కారణంగా కంఠానికి సంబంధించిన వ్యాయామం అనుకోకుండా అయిపోతుంది. అంచేత 7 సంవత్సరాలకే స్పష్టంగా ఏ అక్షరాన్ని ఏ విధమైన నాదంతో ఎంత ఎత్తులో ఎంత తక్కువలో ఎంత మంత్రంగా ఎలా పలకాలో వాడికి అలవాటైపోతుంది. అంచేత గర్భాష్టమేషు ఆ 7 ఈ 1 అంటే 7 సంవత్సరాలు నిండేసరికి చేసేయచ్చు, కుదరకపోతే 8. ఇది బ్రాహ్మణ జాతికి నియమించిన విధానం. గర్భ ఏకాదశేషు రాజన్యం. గర్భ ఏకాదశేషు అంటే 10 సంవత్సరాలు నిండేసరికి ఆ ఉండేటటువంటి 1 సంవత్సరం తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి రాజన్యం క్షత్రియుడైనటువంటి వారికి 10 సంవత్సరాలు నిండేలోగా చేసేయాలి అన్నారు. ఏమిటి, బ్రాహ్మణునికి ఈ నియమం ఏమిటి, క్షత్రియుడికి ఆ నియమం ఏమిటి అని అనుమానం. క్షత్రియ పుత్రులకి ఏం చేస్తారు అంటే వాళ్ళ క్షత్ర విధానానికి అనుగుణంగా, అంటే రాజ విధానానికి అనుగుణంగా గురువు దగ్గరికి పంపించి దేశాలకి సంబంధించినటువంటి చరిత్రల్ని చదివించడం, చదివించిన చరిత్రలన్నీ కళ్ళలో కనిపించేందుకు వీలుగా ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్ళి తిప్పడం, దీంతో పాటు నేర్చుకోవాల్సినటువంటి మల్లయుద్ధాలు, ధనుర్విద్యలు, ఇంకా అవి ఇవి ఇట్లాంటి ఒకరిని రక్షించేందుకు వీలైనటువంటి చదువుని నేర్పే తీరులు, విధానాలు, తెనులు ఉంటాయి.
అందుకని మరో 2 సంవత్సరాల వరకు ఇక ఇబ్బంది లేదని చెప్పి 10 నిండేలోగా చేయండి అని గర్భ ఏకాదశేషు రాజన్యం. బ్రాహ్మణ పుత్రునికి ఆ యుద్ధాలు అవే ఉండవుగా. ఇక గర్భ ద్వాదశేషు వైశ్యం 12 ఇదొకటి అంటే గర్భంలో ఉండేది 1 సంవత్సరం కాబట్టి 11 నిండేసరికి వైశ్యం వైశ్యునికి ఏర్పాటు చేయమన్నారు. వైశ్యునికి ఎందుకు అంత దూరం చేశారు? మిగిలిన వాళ్ళతో చేయకపోవడం వల్ల ఇతన్ని నష్టపరచడమా వాడి ఉద్దేశం? కాదు. వైశ్యుడు వస్తువులన్నింటినీ తేవడం, దానికి తనదైనటువంటి కొంత ధర్మబద్ధమైనటువంటి లాభాన్ని వేసుకుని అమ్మ గలగడం అమ్మడం చేస్తాడు కాబట్టి తండ్రితో పాటు ఆయా ప్రదేశాలకు వెళ్ళడం, ఆ వస్తువుల్ని చూడడం, ఆ వస్తువుల్ని కొనేటటువంటి సందర్భంలో ఆ లావాదేవీలని జాగ్రత్తగా బుద్ధికి ఎక్కించుకోవడం, ఏ వస్తువుని ఎలా తేవాలో, ఏ వస్తువుని ఎలా చెడిపోకుండా రక్షించాలో, ఎలా ఉంచాలో ఆ మాటల తీరు తెన్ను వాడు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి 12 అంటే 1 సంవత్సరం గర్భంలో ఉన్న దాంతో కలిపి ఆ 1 ఈ 11 కలిపి 12లోగా ముగించాలి అన్నారు. ఇలా ఒక నియమాన్ని చేయడంలో ఉండే అంతరార్థం ఇది. ఎప్పుడైతే యజ్ఞ ఉపవీత సూత్రాన్ని వాడికి వేశారో ఈ 3 జాతుల వారికి ఆ బుద్ధిలో ఉండేటటువంటి సవితృదేవత చక్కగా బుద్ధి వికాసాన్ని కలిగించి ఈ మంత్రాన్ని నిరంతరం మననం చేస్తూ ఉండే కారణంగా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. అనారోగ్యం కలగదు, బుద్ధి వికాసం కూడా కలుగుతుంది. అంచేత 8 గర్భ ఏకాదశేషు 8, 11, 12 ఆ వయసులో వాళ్ళకి నిర్ణయింపబడ్డవి అని శాస్త్రం చెప్పేటటువంటి మాట. మరో ఉత్తరం చూద్దామండి. కొత్తపల్లి నుంచి లోకనాథం రాస్తున్నారు. భర్త మాత్రమే వ్రతాన్ని చేయకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భర్త అనే పేరు వాడికి ఎలా వచ్చింది? భార్య అనే ఆమె రావడం బట్టి భర్త అయ్యాడు, అతను లేకపోతే పురుషుడే. అంచేత భర్త మాత్రమే చేయడం కాదు, ధర్మ పత్ని సమేతస్య తనకి సంబంధించి ఆ అగ్నిహోత్రాన్ని వేసినప్పుడు అగ్నిహోత్రంలో ఈ పతి యొక్క భార్య పత్నిగా అవుతుంది. పత్యుర్నో యజ్ఞ సంయోగి వ్యాకరణ సూత్రం అది. అంచేత అగ్నిహోత్రం దగ్గర కూర్చుని ఇక్కడి నుంచి యావజ్జీవం హోష్యామి నేను నా భార్యతో కలిసి శాశ్వత కాలం ఏది చేసినా ఈమెతో కలిపి మాత్రమే చేస్తాను అని స్వయంగా తాను ప్రతిజ్ఞని ఆవేళ చేశాడు అగ్నిహోత్రుడి ముందు భార్య సమక్షంలో. ఏకమిషే ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయోపవాయ పంచ పశుభ్య షడ్ ఋతుభ్య సప్తభ్యోహోత్రాభ్య ప్రత్యేకంగా 7 అడుగులు వేసేటటువంటి సందర్భంలో ఈ మంత్రాలని ఆయన చదువుతూ ఉంటే ఈయన అని స్వయంగా చేశాడు, నేను నా భార్యతో కలిసి ఈ పనులన్నింటినీ చేస్తాను అని చెప్పి. భర్త మాత్రమే చేసినట్టయితే అగ్నిహోత్రుని ముందు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ వ్యర్థమైనట్టవుతుంది, అగ్నిహోత్రుడిని తిరస్కరించినట్టవుతుంది, అగ్నిహోత్రుడిని అవమానించినట్టవుతుంది. అంచేత అది విధానం కాదు. తర్వాత 2, భారతీయ సంప్రదాయం ప్రకారం ఏదైనా సరే జంటగా ఉండాలి. ఇంటికి సంబంధించిన ద్వారబంధాల సంఖ్య జతగా ఉండాలి, అంటే సరి సంఖ్యలో ఉండాలి. కిటికీల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి. ఇలా అన్నీ 2, 2, 2 కలిపి 1గా ఉండేటటువంటి తీరు భారతీయ సంప్రదాయ విధానం ఏర్పాటు చేసినటువంటిది. కాబట్టి ఇవి భార్యతో కలిసి ఏదైనా చేయడమే తప్ప భర్త మాత్రమే చేయడం అనేది శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రం అంగీకరించేటటువంటి విషయం కాదు. దురదృష్టవశాత్తు భార్య కానీ గతించినట్లయితే అప్పుడు చేసే విధానాన్ని కూడా మనకి తెలియజేసింది శాస్త్రం. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు భార్య లేనటువంటి సందర్భంలో యజ్ఞే యజ్ఞే చ పత్న్యర్థం ప్రతి యజ్ఞము చేసినటువంటి సందర్భంలో ఆవిడ ప్రతిమని స్వయంగా ఏర్పాటు చేసుకుని పక్కన ఆవిడ ఉన్నట్టుగా భావించి అలా చేశాడే తప్ప ఆవిడ లేకుండా ఏం చేయలే. అంటే అది కొందరు ఏం చేస్తుంటారంటే భార్య పొరుగురు వెడినా లేక దురదృష్టవశాత్తు గతించినా ఆమె వస్త్రాన్ని బట్టి ఇక్కడ మామూలుగా రొంటిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. నిజానికి అది సరికాదు.
గతించినటువంటి సందర్భంలో ఇలా గతించింది కాబట్టి అనే మంత్రం ప్రత్యేకంగా ఉంటుంది, అది చదివి చేస్తారు. భార్య కానీ పొరుగురే వెళ్ళినట్టయితే భర్త మాత్రమే ఆ వ్రతాన్ని చేయడం అనేది సరికాదు. నిజానికి నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ భర్త కానీ భార్య కానీ చేసుకునే తీరు అవుతుంది. ఈవేళ నేను మా పుట్టింటికి వెళ్తాను, నువ్వు ఎక్కడ ఉండేది, ఈ శ్రీ ఇంకేం పూజ చేయడం, నేను శ్రావణ శుక్రవారం అన్నాడు. అలా కాదు, భార్యతో సహా భర్త కూర్చుని చేయాలి, అది విధానం. ఎక్కడైనా సరే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, బ్రహ్మ ఉన్నాడు, సరస్వతీదేవి నోటిలో ఉంటుంది, శంకరుడు ఉన్నాడు, సాక్షాత్తు అర్ధనారి ఈశ్వర రూపంతో కలిసి ఉంటారు వాడు. ఆ మూడు అంటే ఆ త్రిమూర్తి స్వరూపం మనకి ఏం చెప్తుందంటే భార్యాభర్త కలిసి మాత్రమే చేయాలి. నిజానికి లక్షవర్తుల వ్రతం ఉంటుంది, లక్షవర్తుల వ్రతంలో భార్య ప్రధానురాలు, భర్త అప్రధానుడు. నేను చేస్తున్నాను భర్తరా సహ భర్తతో అని చెప్తుంది ఆవిడ. మరి భార్య భర్తనికి ఎంత ప్రాధాన్యాన్ని ఇస్తూ తానే ప్రధానంగా చేయవలసిందైతే ఎలా చేస్తుందో, అలాగే భర్త కూడా భార్యకి స్వయంగా ప్రాధాన్యాన్ని ఇస్తూ అలా చేయాలి. ఇంకో మాట కూడా చెప్పుకున్నట్టయితే ఈ భర్త ఆమె యొక్క చేతిలో ఈ కేశవాయు స్వాహ మొదలైనటువంటి మంత్రాలను చదివేటటువంటి సందర్భంలో ఆశ్రమానికి తీర్థాన్ని ఇచ్చాక ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి భార్య లేనిదే భర్త చేయడం అనేది నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే అది సరైన విధానం కాదు. ఇంకో ముఖ్యమైన మాట చెప్పి ముగిద్దాం. ప్రతి విషయంలోనూ భర్తతో భార్య అలా కలిసి 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 అనుగమిస్తూ అంటే అనుసరిస్తూ వెళుతున్నట్టయితే ఇద్దరికీ అన్యోన్యత ఉండే అవకాశం ఉంటుంది. మేము ఇద్దరం కలిసి చేసాం, మేము ఇద్దరం కలిసి తీర్థయాత్రకు వెళ్ళాం, మేము ఇద్దరం కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, అలా ఇద్దరు కలిసి వెళుతూ ఉంటే ఓ విధమైనటువంటి సాహచర్యం పెరిగే అవకాశం ఉంది. నా స్నేహితులతో నేను వెళ్తాను, నీ స్నేహితులతో నువ్వు వెళ్ళు అని అనుకున్నట్టయితే ఇద్దరూ వేరువేరుగా ఉండి ఒక ఇంట్లో ఉన్నట్టు అవుతుంది తప్ప ఇద్దరూ కలిసినటువంటి తనం మాత్రం రాదు. అంటే భర్త భార్యతో కలిసి మాత్రమే వ్రతాన్ని చేయడం సరైనటువంటి విధానం. మరి ఉత్తరం చూద్దామండి. అంబాజీపేట నుంచి జితేంద్ర వర్మ రాస్తున్నారు. వధూవరులకు దిష్టి చుక్క ఎందుకు పెడతారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వధూవరులకి మాత్రమే కాదు, ఎవరైనా సరే దృష్టి అనేది దోషభూయిష్టంగానే ఉంటుంది ఎవరిదైనా సరే. అది రెండు విధాలు, హానికరమైనటువంటి విధంగా దృష్టిని ప్రసరింపచేయటం, అబో ఎంత బాగుందని ప్రశంసాపూర్వకంగా దృష్టిని ప్రసరింపచేయటం. అంచేతనే ఒక 10-15 ఏళ్ళ వెనక్కి కానీ వెళ్ళినట్టయితే ఆవు పాలనిస్తూ ఉంటే దూడని తాగుతుంటే రానిచ్చేవారు కాదు పైవాళ్ళని. భలే ముచ్చటగా ఉంది దూడ, ఎంత తాగుతుందో, అది మర్నాటి నుంచి పాలిచ్చేది కాదు. ఇది ఏ విజ్ఞాన శాస్త్రం నిరూపించలేని సత్యం, కానీ కనిపిస్తూ ఉండేటటువంటి యథార్థం. అక్కడి నుంచి దానికి ఏదో ఒక విధమైన వ్యాధి రావడం, దూడ వస్తుంటే కాలితో తన్నేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే తల్లి కూడా పాలనిస్తున్నప్పుడు పిల్లలకి ఎప్పుడూ అసలు అక్కడికి రానిచ్చేవారు కాదు, నువ్వు మరుక్కి వెళ్ళి చక్కగా ఆ పక్కన అదిగో వంటింటోనో ఎక్కడో ఈ పాలు అని పంపించేసేవారు. ఎందుకని అంటే భలే తాగుతున్నాడే వీడు, భలే దుండుగా ఉన్నాడే అంటారు. లేదు అసలు తాగడం లేదేమిటి, వాడేదో వాడి పాలు వాడు తాగుతున్నాడు, మనకి ఎందుకు ఆ విషయం. కానీ మానసికంగా బుద్ధిపూర్వకంగా అలాగే దృష్టిపూర్వకంగా అక్కడ ప్రసరిస్తుంది కాబట్టి అంగీకరించేవారు కాదు. దృష్టి అనేది కంటిలో శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక విభత్స అద్భుత శాంత 9 రసాలను చూపించగలిగిన కన్ను వ్యక్తి మీద హానికరమైనటువంటి, వ్యక్తి మీద విద్వేషకరమైనటువంటి దృష్టిని కూడా ప్రసరింపచేయగలిగిన శక్తివంతమైనటువంటి జ్ఞానేంద్రియం. ఎంత బాగున్నాడు అని నీవును చూచితట్టి సభనేని వినంబడదేయుగంబులో భూవలయంబులో అన్నది అపూర్వము. మయసభని చూడడానికి దుర్యోధనుడు శకుని కలిసి వెళ్ళారు, ఏ మిగిలిన వాళ్ళందరితో వెళ్ళొచ్చుగా, ఆహా ఏ ఇద్దరి కళ్ళు సమానంగా ఉంటాయో అట్లాంటి వాడు. మన ఇళ్ళలో కూడా పెళ్లి జరిగినప్పుడు రెండు విధాలైనటువంటి జనం వస్తారు, ఒకడబ్బో ఏం చేశాడయ్యా, ఏం పెళ్ళి అబ్బో, ఏమి ఏర్పాట్లు, ఏమి రుచులు, ఏమి భోజనాలు, ఇవన్నీ నిజంగా హృదయపూర్వకంగానే ఉండేవాడు. ఎక్కడ వంక దొరుకుతుందా, ఎక్కడ ఎవరైనా కొట్టుకుంటున్నారా, దాన్ని జాగ్రత్తగా గమనించి మన పైత్యాన్ని కష్ట జోడించి ఊరంతా ప్రచారం చేయాలని
సంపూర్ణమైనటువంటి ఆ విద్వేషకరమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు కొందరు వస్తారు. సహజం. ఆ శకుని దుర్యోధనుడు ఇద్దరు రావడానికి కారణం ఏమిటి అని అంటే ఇక్కడ ఏ లోట్లు ఉన్నాయో వెతుకుదామని. కొంచెం చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవచ్చుగా, ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎందుకని? ఎక్కడ పోయి ఏం బాగుందా మైసభని ఈ ఇద్దరిలో ఎవరైనా అంటే ఇంకోటి తట్టుకోలేడు. అంచేత అవతలి వాడు వినేటప్పుడు తాను ఏం మాట్లాడతాడో, అలాగే తాను మాట్లాడేది ఒకవేళ అవతలి వాడికి ఏమవుతుందో, బాగుందని పొరపాటున అదేమిటయా దుర్యోధనాలు అంటాడు, ఎంత బాగుందంటాడేమో శకుని అని దుర్యోధనుడు మాట్లాడలేదు. అలాగే శకుని ఒకవేళ ఇలా మాట్లాడితే, ఆయన అలా మాట్లాడితే ఎవరైనా ప్రశంసిస్తారేమో అనే భయంతో ఇద్దరికిద్దరు మాట్లాడుకోలేదు. ఏ రోజు మాట్లాడుకోకుండా ఉండనటువంటి వాళ్ళు మాట్లాడుకోకపోవడానికి అది కాదు. అంటే దృష్టి అనేటటువంటి దానికి సంబంధించిన చుక్కని వధూవులకి మాత్రమే కాదు చిన్నపిల్లలకి పెడతారు. అలాగే నిజంగా ఈవేళ పాటించబడడం లేదు కానీ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పెట్టేవారు. అహో ఇంతలా ఉన్నాడు ఏమిటి అని వస్తారు. వద్దు, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ లోపల అనుకో ఆ దృష్టి కలిగినటువంటి బాధని అందరికీ వినిపించేలా ఆ అభిప్రాయంతో అనక. అంచేత దృష్టి అనేది కంటి యొక్క సంపూర్ణమైన శక్తిని ఆకర్షించే విధంగా ఆ చుక్కని ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధమైన దృష్టిపాతాన్ని ఆకర్షణ రూపంగా పెడతారో అందుకోసం ఏర్పాటు చేస్తారు. ఇక వధూ వరులకి దృష్టి చుక్క అనేది పెట్టేది వాళ్ళ యొక్క అందాన్ని ఇనుమడింపజేసేందుకు. ముఖమంతా మామూలుగా ఉన్నప్పుడు బొట్టు ఎలా పెడితే ఎంత చక్కగా ఉంటుందో, బాగా కళాపి చల్లి చక్కగా ఉన్నటువంటి నేల మీద ముగ్గు పెడితే ఎంత సురుచిరంగా ఉంటుందో, ఆ ముగ్గు మధ్యలో పెట్టేటటువంటి ఎర్రని చుక్క ఎంత అందాన్ని ఆ ముగ్గుకి ఇస్తుందో, అలా ఈ నుదుటి వత్తానంతటినీ ముఖంతో సహా శుభ్రాన్ని చేసిన తర్వాత ఆ పెట్టేటటువంటి బొట్టు చక్కనైన ఆకర్షణీయ విధానాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా అదే విధమైనటువంటి చుక్కని రంగు మార్చి దృష్టి చుక్కగా ఇక్కడ పెట్టేవాళ్ళు ఉంటారు, వధూవులకైతే ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇది కేవలం ఈ వ్యక్తుల యొక్క దృష్టిని ఆకర్షించి వాళ్ళకి హానికరం కాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయబడ్డది. అందుకోసమని కేవలం వధువులు కాదు ఎవరికైనా ఏర్పాటు చేయొచ్చు, ఆకర్షణ అక్కడ ఉంటుంది అని అన్నప్పుడు. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి మురహర్రావు రాస్తున్నారు. మరణించిన వారి అస్థికలు ఎప్పటిలోపు నిమజ్జనం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్లయితే 5 రోజుల్లోగా దాన్ని అస్థి సంచయనము అంటారు. అస్థి అంటే ఎముకలని, సంచయనం అంటే నీళ్లలోనూ అలా కలిపేయడం అని అర్థం. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ అలా జరగడం సాధ్యం కాకపోతే గ్రహణం వచ్చేలోగా కలిపి తీరాలి. సహజంగా మనకి గ్రహణాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం గ్రహణం లేదు కాబట్టి వచ్చే సంవత్సరం కలపచ్చా అన్నారు అనుకోండి. మరణించినటువంటి నీ తండ్రో నీ తల్లో వారికి సంబంధించిన అస్థి, ఆ అస్థుల్ని వెంటనే సంచయనం చేయడం అనేది అది విధాయకం. నీ యొక్క భక్తిని, నీ యొక్క గొప్ప, నీ యొక్క ఆ తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి శ్రద్ధని తెలియజేసే అమోఘమైన పని. దాన్ని అలా వాయిదా వేస్తూ పెడుతున్నావు అని అంటే నీ తండ్రి లేదా మరణించిన నీ తల్లి మీద నీకు ఎంతటి గౌరవం, శ్రద్ధ, ఇష్టం ఉందో అది తెలుస్తుంది. 2, శాస్త్రం మీద ఉండేటటువంటి తక్కువధనాన్ని కూడా తెలియజేస్తుంది. అదే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి ఈరోజుల్లోగా నువ్వు దరఖాస్తులు పంపాలి అంటే ఆగుతున్నావా? ఉద్యోగం నీకు ముఖ్యమా? తల్లిదండ్రులు అవసరం లేదా? ఎంత దారుణం. ఈ తండ్రి కానీ ఆ తల్లి కానీ మంచి వేసంకాలం ఉన్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వీడికి, అంటే ఈ ఉన్నటువంటి సంతానానికి విపరీతంగా అలా దాహం వేసి గొంతులో నీరు కానీ పడి ఉండకపోతే వీడు ఉండేవాడా? అలా ఎన్ని సందర్భాల్లో వాళ్ళు రక్షించారు ఈ సంతానాన్ని? తమకి తెలియకుండా ఆ పిల్లల్ని ఎన్నిసార్లు బతికించారు వాళ్ళు? ఆ పిల్లలకి తెలియదు. నిద్రపోతుండగా తల్లి ఎన్నిసార్లు భోజనాన్ని పెడుతుందో చిన్నపిల్లలకి. అలా రక్షించినటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం ఈవేళ మాకు కుదరదు, ఆ వేళ మాకు కుదరదు, గ్రహణం ఈ సంవత్సరం లేదుగా 10 సంవత్సరం గడుపుతానంటే తల్లిదండ్రులకి అట్టాటి సంతానం అసలు పుట్టకూడదని మనం ఆలోచించాలి.
అది కృత ఘనత కిందకి వస్తుంది తప్ప కృతజ్ఞత కిందకి రాదు. కృత అంటే చేసినటువంటి మేలుని, ఘనత అంటే పూర్తిగా చంపివేయడం, గుర్తులు లేకుండా చేయడం అనర్థం. కాబట్టి ఏ రోజు అస్థి సంచయనానికి ఏర్పాటు చేస్తారో ఆ రోజు చేసేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలి. దాన్ని వాయిదా వేయడం సరికాదు. గ్రహణం వరకు సమయం ఉంది కాబట్టి గ్రహణానికి ముందు రోజు చేద్దాం అని అనుకోవడం సరైన పద్ధతే కాదు. ఏది క్రమంలో చేశారో ఆ క్రమంలో అయిపోయి తీరాలి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.